ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అవకాడో అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఎలాగ తినిపించాలి, పిల్లలైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. గ్వాకమోలే రెసిపీ. సో గ్వాకమోలే టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. సేమ్ మనకి పావుభాజీ చాట్ ఎట్లా ఉంటుందో అట్లాంటి టేస్ట్ వస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది అన్నమాట. సో నేనైతే అస్సలు తినను అవకాడో, అస్సలు ఉత్తిది అవకాడో అస్సలు నచ్చదు అన్నమాట నాకు టేస్ట్. సో ఇట్లాగ చేసుకుంటే మీకు ఏంటంటే దానికి అసలు ఏ టేస్ట్ అంత ఉండదు, కాబట్టి దేంట్లో వేసినా కూడా వేరే వాటి టేస్ట్ దానికి వస్తుంది అన్నమాట. సో అందుకని ఈ రెసిపీ అయితే నాకు చాలా టేస్ట్ అనేది బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి వచ్చేసి కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట, రాగా ఉన్నాయి. ఇది వచ్చేసి రైప్ అయిపోయిన అవకాడో అన్నమాట, బాగా పండిన అవకాడో. ఇలాగ బ్లాక్ కలర్లో ఉన్నవే తీసుకోవాలన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, టమాటో, అలాగే లెమన్ అన్నమాట, ఇంకా అవకాడోస్ అన్నమాట. అవకాడో అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ చాప్ చేసి పెట్టుకోండి. ఇక్కడ కెనడాలో మాకు లెమన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, అందుకని 1/4 లెమన్ మాత్రమే తీసుకున్నాను. అండ్ అవకాడో ఒక్కటే నేను చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 3 బ్రెడ్ స్లైసెస్లోకి వస్తుంది అన్నమాట ఒక్క అవకాడోతో చేసుకుంటే. సో ఫస్ట్ అయితే అవకాడోని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నైఫ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫస్ట్లో అయితే పద్దాక ఫింగర్సే ఎక్కడొక్కడ కట్స్ పెట్టుకుంటూ ఉండేదాన్ని అన్నమాట. ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోయింది ఇలాంటి నైఫ్స్తో కట్ చేయడం. అండ్ ఇవి బాగా హెవీగా కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు ఇష్టం లేకపోతే మామూలు చిన్న నైఫ్స్ కూడా దొరికితే అవన్నీ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వీటితో ఒకసారి మీరు యూస్ చేశారంటే వాటికి అలవాటు పడిపోతారన్నమాట, ఫాస్ట్గా అవుతుంది చాపింగ్ అనేది. సో ఇట్లాగ ఉంటుంది లోపల మనకి లైట్ గ్రీన్ కలర్లో. సో ఈ సీడ్ అనేది చాలామంది నైఫ్తో ఇట్లా పెట్టి తీస్తారు, అట్లా తీయటం వల్ల కొంచెం మనకి అటు ఇటు స్లిప్ అయిందంటే చేతి మీద కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. స్పూన్తో తీసుకోవచ్చు లేదంటే చేత్తో అయినా తీసేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తుంది దాని లోపల సీడ్ అనేది. అంత కష్టపడి నైఫ్తో ఇట్లాగ గట్టిగా పెట్టి ఇట్లా తీయాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది వీడియోస్లో చూపిస్తారు మనకి అట్లా తీయాలని చెప్పి, అలా ఏం అవసరం లేదు. సో ఒక బౌల్లో టొమాటోస్, ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి, అలాగే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్స్ అనేవి ఇక్కడ పెద్దగా ఉంటాయి, అందుకని నేను చెప్పాను కదా ఆల్రెడీ 1/4 లెమన్ మాత్రమే తీసుకున్నాను. 2 అవకాడోస్ తీసుకుంటే ఒక 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు ఒకసారి పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సేమ్ మనకి చాట్ ఇంగ్రీడియంట్సే అనమాట, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అండ్ గార్లిక్ వేసుకుంటారు, అలపినోస్ వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళం అనమాట, పికిల్డ్ ఆనియన్స్ వేసుకుంటారు. సో నేనైతే సింపుల్గా టొమాటో, ఆనియన్, అలాగే ఉప్పు, కారం, లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నాను అంతే. కారం కూడా మీకు సరిపడినంత వేసుకోండి, చాలా తక్కువ వేస్తున్నాను ఒక్క అవకాడో కాబట్టి. సో ఇది బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాగ చిన్నగా స్లైసెస్లా కట్ చేసి ఉంచాను, ఇట్లాగ తీస్తే వచ్చేస్తుందండి సీడ్. దానికోసం అని చెప్పి నైఫ్ ఇట్లా పెట్టి తీయాల్సిన అవసరం అయితే లేదు, అట్లా తీయటం వల్ల మనకి కట్స్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట బాగా ఎక్కువ. సో ఇట్లా చిన్న చిన్నగా చాప్ చేసుకోండి, నెక్స్ట్ స్కూప్ చేసుకోవాలి. ఇలాగ స్కూప్ చేసుకోవాలి, స్కూప్ చేసుకొని ఆ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు అవకాడోస్లో మనకి ఫ్యాట్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కూడా చాలా మంచిది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవి ఏంటంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. హెల్త్కి అయితే చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మంచిది అన్నమాట. ఇది బాగా గుడ్ ఫ్యాట్ ఉంటుంది అన్నమాట. దీని బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి హోల్ వీట్ ఉన్న బ్రెడ్ అయితే బాగుంటుంది, టోస్ట్ చేసుకొని అది దానిపైన ఇది అప్లై చేసుకొని తింటమే. సో అవకాడోస్ స్కూప్ చేసి వేసుకున్న తర్వాత ఇవి ఇట్లా మ్యాష్ చేసుకోవాలి, చాలా ఫైన్గా మ్యాష్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్లా ఉంచుకొని కూడా తింటారు కొంతమంది, అట్లా కూడా బాగానే ఉంటుంది.
సో నాకైతే అంతగా అట్లాగా నచ్చదు, దాని టేస్టే నచ్చదు కాబట్టి నేనైతే మొత్తం ఫుల్గా స్మాష్ చేస్తున్నాను స్పూన్తో. బాగా ఇట్లాగా మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు కారం అవి సరిపడా ఉన్నాయా లేదా, లెమన్ జ్యూస్ ఏమైనా తక్కువ అయితే అది కూడా ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో బాగా ఇట్లా మిక్స్ చేసిన తర్వాత, మ్యాష్ చేసేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. సో మన ఎంతో టేస్టీగా ఉండే గ్వాకమోలే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకున్నాను ఆల్రెడీ, దానిపైన ఒకసారి అప్లై చేసేసుకొని ఇంక ఇట్లా డైరెక్ట్ తినేయటమే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.